తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమే దెబ్బ తగులుతోంది గత కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పార్టీని వీడుతున్నారు ఈ సమయంలో రామచంద్రపురం ప్లస్ క్లబ్లో టీడీపీ మాజీ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ పలివేల వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీలో సీనియర్ నాయకులు గరికపాడు సూర్యనారాయణ కొమరణి వీర్రాజు చింతపల్లి వీరభద్రరావు చేసే పనుల వల్ల టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉంటున్నారని వాళ్లకు సంబంధించిన వారిని పదవులు ఎంపిక చేసుకుంటున్నారని ఆరోపించారు పార్టీని పొద సంధాలపై నడిపే నాయకులను పక్కన పెట్టి వారి స్వలాభం కోసం కార్యకర్తలను వాడుకుంటున్నారని ఆరోపించారు నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీలు ఎవరిని పెట్టినా వారికి కాకుండా వ్యతిరేకంగా చేస్తున్నారని బీజేపీ జనసేన వైసీపీలతో కుమ్మక్కై నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపన చేసే దిశగా ఈ ముగ్గురు నడుచుకుంటున్నారని ఆరోపించారు తక్షణమే ఈ ముగ్గురి మీద అధిష్టానం చర్యలు తీసుకుని నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి నియమించాలని అప్పటి వరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు అలా తెలుగుదేశం పార్టీని ఓడించింది నువ్వు రెండు తెలుగుదేశం నువ్వు రెండు వేల తెలుగుదేశం పార్టీని ఓడించింది నువ్వు ఓడించావు తోడ ఓడించావు రామచంద్ర గారిని ఓడించావు నీకు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే అర్హత ఉందా నీకు అసలు తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడే అర్హత నీకు ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతుంటే ఎంతోమంది నిరు సమన్వయ పరిస్థితి కనీస ఇలియన్స్ పెట్టావు ఇలియన్స్ పెట్టినప్పుడు నేను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను ఆ మంత్ర కనీసం ఇలియన్స్ గురించి సంప్రదించవలసిన అవసరం లేదా మాజీ కౌన్సిలర్ బిందు గారు ఉన్నారు పట్టణంలో పట్టణ మాజీ కౌన్సిలర్ ఆయన్ని కూడా అందులో భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉందా లేదా వాళ్ళు జొన్నగుడి భాస్కర్ ఉన్నాడు ఆయన కూడా సమన్వయ కమిటీ మెంబర్ మీరు మంత్ర నాలుగు గోడల మధ్య రహస్య మంత్రాలు చేయవలసిన అవసరం ఉంది సంసారం నాలుగు గోడల మధ్య చేయాలి రాజకీయం బహిరంగ చేయాలి ప్రజల మధ్య చేయాలి దీనికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు మీరు దొంగలై పార్టీని భీస్థాపన చేస్తూ ఉన్నారు అడుగడుగున పార్టీని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు పట్టుమని పది సంవత్సరాలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నారా మీ ముగ్గురు అడుగుతున్నాను ఎందుకు మీ రోజు ఇలా కార్యకర్తలకు వ్యతిరేకంగా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు అడుగుతున్నాను ఇరవై ఇరవై వార్డులలో మేమే పెట్టా ఉన్నారు ఇరవై వార్డులు కాదు మీరు ఒక్క వార్డులో కూడా ఒక కమిషన్ కూడా పెట్టలేదు ఇరవై ఒకటో వార్డు పూర్తిగా కమ్మ సామాజిక వర్గం చెందిన వార్డు ఎంత ఎంత ఇన్నిసార్లు అడిగింది సార్ కనీసం సబ్జెక్ట్ కనీసం పెట్టకపోతే నేనే ముందుకొచ్చి నామినేషన్ చేసి ఏ టైం ముందుకు వచ్చాను మరి కొన్ని కొన్ని వార్డుల్లో